program ending spiritual health day adhyatmika dwara aarogyam arena mena samasyalu enduku vastayi ee prashna ha నొప్పులు ఎందుకు వస్తాయి? యాక్చువల్లీ మన టాపిక్ కాదు యాక్చువల్లీ టుడే బట్ చాలామందికి డౌట్ ఉండొచ్చు. అందుకని హెల్త్ చెప్తున్నా అంటే హెల్త్ చెప్పాలి. ఎందుకంటే మనం స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే మనకు మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే మనకు ఆత్మత కనెక్ట్ అవ్వాలి. ఫిజికల్లీ మనం ఏదైనా వర్క్ చేయాలంటే మనం చాలా యాక్టివ్గా ఉండాలి. మన శరీరానికి బ్లాకేజెస్ మన బ్లడ్లో, లైక్ చాలామందికి స్ట్రోక్ వచ్చింది, హార్ట్అటాక్ వచ్చింది, కిడ్నీ ఫెయిల్ అయింది, లివర్ పాడైపోయింది, డయాబెటీస్, ప్యాంక్రియాస్ పాడైపోయాయి, బుజ్జు ముఖాల్లో బుజ్జు జరిగిపోయింది, బొక్క జరిగిపోయింది. ఎందుకు జరుగుతాయి? మనుషులు ఎదుర్కొనే 70% రోగాలు మానసిక సమస్యల ద్వారా వస్తున్నాయని చెప్పేసి శాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. సమస్యలు అంటే అసలు మానసిక సమస్యలు అంటే ఏంటి ఏంటి తెలుసా మీకు అందరికీ? ఆలోచనలు ఎక్కువైపోస్తా లేదా ఒకటేసారి నాలుగు ఆలోచన ఆలోచించడం వస్తా? చెప్తాను. మానసిక సమస్యలకి చిన్న ఇక్కడ మా అక్కడ పెట్టాము క్రైయింగ్ అండ్ హ్యాపీ థెరపీ, ఫ్యామిలీ రిలేషన్ థెరపీ, గివింగ్ అండ్ టేకింగ్, ఫీలింగ్ అండ్ షేరింగ్ థెరపీస్ అన్నమాట. మీరు ఎప్పుడైతే పాటించారో అప్పుడే మనకి మానసిక సమస్యలు మొదలవుతాయి. ఫీలింగ్ అండ్ షేరింగ్ అంటే ఫీల్ అండ్ షేర్. ఎప్పుడైతే మనం ఈ సమాజం నుంచి చాలా నేర్చుకుంటాం, ఫీల్ అవుతాం అక్కడ ప్రకృతి చూసి, దాని బా దృశ్యం బాగుంది, సినిమా బాగుంది, మనం ఫీల్ అయ్యామా లేదా? మనకు నచ్చిందా లేదా? అది షేర్ చేసేంత వరకు మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ని మన స్టోరేజ్ని అది ఆక్యుపై చేసుకుంది కాబట్టి. ఫీల్ అయ్యింది మన మైండ్ లో షేర్ సేవ్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం షేర్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయనంత కూడా మానసిక నొప్పి, మన మానసిక సమస్య. సినిమా బాగుంది, ఫలానా దృశ్యం బాగుంది, ఫలానా ప్లేస్ బాగుంది, ఫలానా తాజ్మహల్ బాగుంది, ఫలానా గోవా బాగుంది, వెళ్ళి వచ్చాను టైం ఉంటుంది కదా. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారనుకోండి మీ మైండ్ కింద డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అయిందా? ఎప్పుడైనా చెప్పారా? ఆల్రెడీ ఎప్పుడైనా చెప్పింది, కొత్త లేదు అందులో. మనం ఆల్రెడీ చెప్తుంటాం ఆ ఊరు బాగుంది, అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, అది బాగుంది, బాగుందని చెప్తుంటాం. క్రైయింగ్ అండ్ హ్యాపీ ఏడ్చారా మీరు ఎప్పుడైనా? నవ్వారా? న్యూట్రల్గా ఉన్నారా? చిన్నప్పుడు ఏడ్చా మంది ఏడవడే ఉంటారా? ఇక్కడ చూడండి, హ్యాపీనెస్ పవర్ఫుల్ మోటివేషన్ ఫర్ లైఫ్, అండర్స్టాండింగ్ డ్రీమ్స్ అండ్ విజన్స్, మైండ్ మ్యాప్. ఇచ్చేయండి, నవ్వుతుంది పాప, ఇక్కడ న్యూట్రల్ అక్కడ ఏడుస్తుంది. క్రైయింగ్ అండ్ హ్యాపీ నవ్వటం, ఎడుస్తుంటాం, అబ్బా అక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేదు, చేయాలను చేయలేదు, కన్నీళ్ళు వస్తుంటాయి, బాధ ఏ తెలియని బాధ. తాత్కాలిక ఆనందం నవ్వేస్తూ ఉంటాం. దీనికి క్రైయింగ్ అండ్ హ్యాపీ ఎడవాలనిపిస్తుందా? ఏడ్చేయి, కానీ ఏడ్పించద్దు. మనం చేసే చిలిపి చేస్తే వాళ్ళ పక్కనికి ఇబ్బంది కలిగించొద్దు. ఏడ్చేయండి తప్పులేదు. హ్యాపీనెస్, మనం హ్యాపీగా ఉండని పక్కనికి డిస్టర్బ్ చేస్తే చాలామంది కాదు కొంతమంది
కొంతమందిలో కొంతమంది మళ్ళీ వాళ్ళ దగ్గర అదుంది నా దగ్గర ఇదుంటే నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళు అలా చేస్తున్నా నేను అలా చేస్తే హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు. ఆ ఆనందాన్ని అన్వేషిస్తూనే ఉంటారు, మానసికంగా వాళ్ళు డల్ అవుతూనే ఉంటారు. కానీ ఆనందం దొరుకుతుందా? టీవీ కొంటే దొరుకుతుందా? ఫ్రిడ్జ్ కొంటే దొరుకుతుందా? కారు కొంటే దొరుకుతుందా? ఏంటి దొరుకుతుందా? దొరుకుతుంది. కానీ రెండు టన్నుల, ఒక టన్న, రెండు కేజీ, పది కేజీ, ఇరవై కేజీ, ముప్పై కేజీ, యాభై కేజా, ఎంత దొరకట్లేదా? దొరుకుతుంది. ఎన్ని రోజుల వరకు దొరుకుతుందంటే, ఎగ్జాంపుల్ మీరు బైక్ కొన్నారు ఒక ఆరు నెలల వరకు సర్వీసింగ్ ఇస్తారనుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆరు నెలలు బాగానే ఉంటుంది. సడన్లీ నెల సర్వీసింగ్కి డబ్బులు అడుగుతారు మళ్ళీ, అప్పుడు ఉంటుంది షేట్ మళ్ళీ మళ్ళీ డబ్బులు పెట్టాలి. అలాగే ఒక జర్నీలో వెళ్తుంటే మధ్యలో పెట్రోల్ అయిపోతుంది, తొక్కిపండి పెట్రోల్ అయిపోయింది, ఏంటి ఎలా వెళ్ళాలి? ఆనందం దొరికిందా మీకు? దొరికింది ఆరు నెలలు. ఆ తర్వాత రోజు రోజు పెట్రోల్ వేయాలి, రోజు నడపాలి, రోజు తొక్కాలి, చిరాకు దుఃఖం మొదలైంది. మొదలైందా? అది హ్యాపీనెస్ క్రై హ్యాపీ ఎరవటం నవ్వటం దుఃఖం ఆనందం. అర్థమైందా? అది మీరు ఎంతో ఇష్టపడి తీసుకున్న బండి మీకు ఆనందాన్ని ఇవ్వలేకపోయింది, టెంపరీ ఆనందం ఇచ్చింది. నిజమైన ఆనందం ఏంటో తెలుసా? మీకు నచ్చినట్టు మీరు చేయటం, మీకు నచ్చినట్టు బ్రతకటం, ముందు చెప్పుకొని బ్రతకటం. కోటి వ్యక్తి కూడా రోడ్డు పైన వెళ్తాడు, జేబులో 100 రూపాయలు ఉన్న వ్యక్తి కూడా ఆ రోడ్డు వెళ్తున్నాడు. ఇద్దరికి తేడా ఏమైనా ఉందా? పోనీ ఫ్లైట్ తీసుకుందాం. తను ఏసీ, మనం నాన్ ఏసీ, తను ఏసీలో వెళ్తే మనం నాన్ ఏసీలో వెళ్తున్నాం. అంటే ఫ్లైట్లోనే వెళ్తున్నాం కదా, లేదా సెపరేట్ ఫ్లైట్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఎయిర్ జెట్, జెట్ పర్సనల్ జెట్స్. మనం వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళ టైంని చాలా వాళ్ళు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. మనం చాలా మనం లిమిట్ ఉన్నాం కాబట్టి లిమిట్లో ఉన్నాం, వాళ్ళు అన్లిమిట్ కాబట్టి మనం వాళ్ళతో కంపేర్ చేస్తూ. ఓకేనా? యాక్చువల్లీ జబ్బు అనేది మన మానసిక ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి? కంపారిజన్స్, పోల్చుకోవటం, ఇతరులతో పోల్చుకోవటం. చాలామంది ఎలా పోల్చుకుంటారు? ఎలా? నెగిటివ్గానే పోల్చుకుంటారు. అప్రాక్సిమేట్లీ 75% విల్ బి ఇన్ ఎ నెగిటివ్ కంపారిజన్. ఎగ్జాంపుల్, తనకు కొత్త ఎపిసోడ్ బండి నాకు లేదు, తనకు కొత్త ఉన్నాయి నాకు లేవు, తనకు తను చాలా హైట్ ఉన్నాడు నేను హైట్ లేను అని చెప్పేసి కంపారిజన్స్. నేచర్ ప్రతి ఒక్కరికి ఇస్తుంది, కానీ కొంచెం టైం ప్రకారం ఇస్తుంది. ఇస్తున్నా కదా అందుకు? నే కన్నా ఉంది, ఉంది నువ్వు అవసరం లేకుండా అడుగు, ఇస్తాడు పోను. కానీ తండ్రి ఉంది నాకు లేదు లేదు అనుకోవడానికి ఎప్పుడు రాదు. తండ్రి తను కొన్నాడు, ఈ మధ్య కొన్నాడు, నా టైం వచ్చిన కొంటా అని చెప్పి చూడండి. అలా చెప్పుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా ఏ బండి కొంటారు. మీరు ఏదైనా కానివ్వండి, ఈరోజు తను ఎంత అవ్వచ్చు, మీరు అనెంత అవ్వచ్చు, హలో, కానీ ఏంటి కావనా?
అన్నా హలో యాక్చువల్లీ నేను చాలా హ్యాపీ, ఎందుకంటే నేను నా కోసం బ్రతకడం మొదలు పెట్టేశా. నేను నా కోసమే బ్రతుకుతాను, మీరు కూడా అండి. యాక్చువల్లీ గురుగారు సార్, మీరు బాధపడకండి సార్. ముందు మీరు హ్యాపీ, నేను హ్యాపీ, ఎందుకంటే కంపారిజన్ లేదు ఇక్కడ. మనిషిని మనిషిని చూస్తాడు, మనిషి మనిషిని మాట్లాడతాడు, ఓకేనా? మనకు అవసరం లేదు. నేచర్ ప్రతి ఒక్కరికి స్వచ్ఛ ఉంది ఇక్కడ, స్వచ్ఛ అది ఇండిపెండెన్స్ లేదా? ఎవరికి నచ్చు మనం అడ్జస్ట్ అయిపోతాం లైఫ్లో. చాలామంది అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి చేయకుండా అడ్జస్ట్ అయిపోతుంటారు, వాళ్ళే మానసికంగా సమస్యలు పెడుతుంటారు. కలియుగం ఎండింగ్లో నేను అడిగాను, మా అల్ట్రా మోడర్న్ స్పిరిచువాలిటీలో ఎప్పుడైతే నేను పెద్ద ఆయనతో కనెక్ట్ అయ్యానో మాట్లాడాను, ఏంటి పెద్ద ఇన్ని మతాలు ఇన్ని కులాలు. ఓకే ఓకే, కిటమని బాస్తా. అది సెకండ్ అదే టాపిక్. అది ఫస్ట్ మనం హ్యాపీగా ఉండడం ఎలా? మనం హ్యాపీగా ఉండటం ఎలా? మనం హ్యాపీగా ఉండటం ఎలా? ఎలా అంటే ఇతరులతో పోల్చుకోకండి అబ్బా. పోల్చుకోలేనే సమస్యలు, వాళ్ళకి అది ఉంది ఇది లేదు, వాళ్ళ రాలేదు. ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు ప్రజెంట్ ఉండాలి. మీకు ఒక వ్యక్తి 10,000 వచ్చి ఇస్తానని చెప్పండి, ఇవ్వకపోయినా పర్లేదు. ఎవడు ఎవడో ఒకడు వస్తాడు మీ లైఫ్లో, రక్త బెడ్ రిలేషన్ రాకపోయినా సోల్ రిలేషన్ అంటుంటారు, ఆత్మ బంధు. ఎవరో ఒకరు వస్తారు, ఎప్పుడు పడితే కాదు, ఏ అవసరమో ఆత్మ టయానికే నీ ఆత్మ బంధునికి వచ్చి కలుస్తాడు. స్పిరిచువల్ పేరెంట్స్, ఓకేనా? ఈ స్పిరిచువల్ పేరెంట్స్ మీకు ఏదో ఒకరోజు మీకు తారసపడ, అప్పుడే మీరు లైఫ్లో హ్యాపీ. ఓకే, మీరు అది చేయాలి ఇది చేయాలి చాలా చేయాలనుకుంటున్నారు. ఓకే ఓకే, మీ ఫ్యామిలీ మీకు సహకరించకపోవచ్చు, మీ రిలేటివ్ సహకరించకపోవచ్చు, కానీ మీ ఆత్మ బంధు అంటే మీ డెడికేషన్ కాకుండా ఏదో ఒక పుణ్యం చేస్తుంటే ఆ వ్యక్తి వచ్చి కలుస్తారు. చేసే పర్వాలేదు, కలిసా లేదా కిపట వాళ్ళే ఆత్మ బంధు. ఓకేనా? ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినడానికి అండర్స్టాండింగ్స్, మాట్లాడుకోవటం మాట్లాడకపోవటం, అర్థం చేసుకోకపోవటం ఒకరినొకరు, చిన్న చిన్న సమస్యలు. అయినా మీరు ముందు మీకోసం బ్రతకండి, మీకు నచ్చినట్టు మీరు బ్రతకండి. కానీ నేను వాళ్ళ కోసం బ్రతుకుతున్నా, వీళ్ళ కోసం బ్రతుకున్నా చెప్పొద్దాం. నీ కోసం నువ్వు బ్రతకని వాడు, వీళ్ళు జనం కోసం నేను బ్రతుకుతావు? అది మోడర్న్ క్వశ్చన్. నిన్ను నువ్వు సేవ చేసుకునే వాడివి, వాళ్ళకి సేవ చేస్తావు అనేది జనరల్ క్వశ్చన్. ఓకేనా? ముందు నిన్ను నువ్వు సేవ చేసుకో, ముందు నిన్ను నువ్వు తెలుసుకోకి నీకేం కావాలి, నీకేం కావాలి తెలియనప్పుడు నువ్వు వాళ్ళకేం కావాలి ఎలా సేవ సరి చేయగలుగుతావు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మానసిక సమస్యలు ఉన్నోళ్ళు ఉంది వచ్చిన బయట, నేను మా ఫ్యామిలీ కోసం చేస్తున్నా, నేను మా వాళ్ళ కోసం చేస్తున్నా, వీళ్ళ కోసం చేస్తున్నా, వాళ్ళ కోసం చేస్తున్నా అంటాడు. ఈ అబ్బాయి ఏమంటాడు, నేను మా ఫ్యామిలీ కోసం చేస్తున్నా అంటాడు, అంటాడా? కానీ వాళ్ళ నాన్న ఏమంటాడు, ఏమంటాడు తెలుసా?
అబ్బాయి అంటే నేను నాన్న బాగా చెప్పుకోవాలి, మన కూడా చేయాలి చేయాలి అని చెప్పేసి అబ్బాయి ఏమో ఇలాగలా చేసే బ్రతికేస్తుంటాడు. కానీ నాన్న ఏమంటాడు, సరే ముందు నువ్వు నువ్వు సర్వ్ చేసుకురా, ఇలా ఉన్నా నువ్వు పోయిన తర్వాత నిన్ను నువ్వు పుట్టముందు అలా ఉన్నాను, నువ్వు ఉన్నా కూడా నేను ఉన్నాను, నిన్ను నువ్వు హ్యాపీగా ఉండని చెప్తాడు. ఒక్కరినొకరు అండర్స్టాండింగ్ ఉండక ఈ మానసిక సమస్యలు ఫ్యామిలీ రిలేషన్ దెబ్బతింటాయి. అర్థమవుతుందా? రెండోది, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు, టెన్త్ ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్. వాళ్ళకి ఒకటే చెప్, సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, మీ లైఫ్ సక్సెస్ అవ్వాలి అంటే, మీ బ్రతుకున్న కాలం హ్యాపీగా ఉండాలి అంటే అప్పు చేయొద్దు. మీరు అప్పు చేశారనుకోండి మీ ఆనందాన్ని కోల్పోతారు. అప్పు చేయనంత వరకు మీరు రోడ్ల పైన టేరుగా తిరగచ్చు, రోడ్లు ఎక్కడైనా తిరగచ్చు, ఎవడేమండు. కానీ అప్పు చేశారనుకోండి, టైంకి తిప్పలేదనుకోండి, టార్చర్ అంటే కలియుగంలో మీకు మీరే టార్చర్ సృష్టించుకుంటున్నా విధించుకుంటున్నారు. కరెక్టే కదా? అప్పు చేయడం ఎందుకు అవసరం ఉందా? హాస్పిటల్కి వెళ్ళాలా? బిల్ డబ్బులు లేవా? చిన్న చిన్న చేయండి, కానీ కమర్షియల్ అప్పు చేయండి. లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండడానికి అప్పు మాత్రం చేయొద్దు. బిజినెస్ చేయడానికి అని చెప్పి సెర్చ్ చేయడానికి ఇచ్చేయడానికి మాత్రం అప్పు చేయొద్దండి స్టూడెంట్స్. ఓకేనా? అప్పు చేయొద్దు. అప్పు చేశారా? అప్పు తీర్చలేదా? మీకు మీరు ఒక సమస్యని ఒక సమస్యనించినట్టు ఇంట్లో డోర్ తెచ్చి ఎలా వెళ్తామో అప్పు చేస్తే డోర్ తెచ్చిదా అరాని టార్చర్ చేయని చెప్పేసి ఇన్వైట్ చేసినట్టు. దేన్ని? మానసిక సమస్యని. అంటే మనం డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, ఫోన్స్ వచ్చా, ఫోన్ యాప్ నాటి చెబుల్ పెట్టేస్తారు, వాడు తిడతాడు, రిలేషన్ దెబ్బతింటుంది. అది మీరు అప్పు చేసుకోలేదు చేయలేదు అనుకోండి, ఇవ్వంత బాధపడిన అవసరం లేదు. ఇక్కడ మీకు మీద తోపు, మీకు మీద కింగ్, కింగా కాదా? కింగే. నేను అప్పు చేస్తే మీరు బటుడు అయిపోతారు, రక్షకుడు అయిపోతారు, సర్వెంట్ అయిపోతారు, మీకు మీరే బానిస అయిపోతారు. యాక్చువల్లీ ఈ టాపిక్ చెప్పకూడదు, మన దేశం కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐస్ అంటే అది జనరల్ టాపిక్ సారీ. ఇలా ముందు నేను ఒకటే, సమాజంలో ఉన్న ఈ భవిష్యత్తు అందరూ నా ఏజ్ గ్రూప్ అనుకోండి, 23, 24, 25 బిలో ఉన్నారు, మీరే రేపటి భవిష్యత్తు, నేటి బాల రేపటి కిరణాలు, నేను ఈ తరం కిరణాన్ని, మీరు అప్కమింగ్ కిరణాలు. అప్పులు చేయొద్దు. ఓకేనా? అప్పు చేస్తే మీ ఆనందాన్ని మీరే ఫ్లాప్ చేసుకున్నట్టు, అంటే మీకు అక్కడ ఆనందం ఉంది దాని డోర్ వేసేసినట్టు. అంటే అప్పు చేస్తే మీకు మీరే శిక్ష విధించుకున్నట్టు అనమాట. అప్పు చేయొద్దు. ఇంకోటి ఎదగడానికి మాత్రం అసలు చేయొద్దు. మీకు చేసుకుంటూ వెళ్ళండి, మీకు ఏది నచ్చితే అట్లా, కానీ అప్పు చేసి మాత్రం చేయొద్దు. ఓకేనా? ఇంకోటి, వాళ్ళ కోసం బ్రతుకుతున్నా, వీళ్ళ కోసం బ్రతుకున్నా, బ్రతక మానేయండి, ముందు మీకోసం బ్రతకండి. మీకోసం మీరు పెద్దగా అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఒక టాపిక్ వచ్చింది ఈ మధ్య, నేను హైదరాబాద్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను, ఇది నా పర్సనల్. ఆకలి అవుతుంది, తిండి తిండి తిండి. అప్పుడు పెద్ద ఆయన ఏం చెప్పాడు తెలుసా, మా గురుగారు, కిరణ్ ఇన్ని మత సంస్థలు ఉన్నాయి, ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఇన్ని చర్చెస్ ఉన్నాయి, ఇన్ని మసీద్స్ ఉన్నాయి, ఎందుకు తెలుసా? అన్నదాశ్రమే, అన్నదానం, అన్నదాశ్రాలు, వృద్ధాశ్రమాలు ఎందుకు పెట్టారు తెలుసా? దారి తప్పిన వాళ్ళకి దారి చూపడానికి, ఆకలి ఆకదాన అన్నం పెట్టడానికి, అన్నదాన కార్యక్రమాలు అంట. ఈ టెంపుల్స్ చర్చెస్ మసీద్స్ అన్ని దానికి అంట. ప్రతి దాంట్లో ఆకలితోన తిండి పెడుతుంది అబ్బా. అంటే పెద్ద ఏమన్నాడు, పంపించిన ప్రతి ఒక్కరి ఖచ్చితంగా తిండి పెడతాను, మీరు అందరు నా బిడ్డలే కాబట్టి, కానీ ఏ టైంకి ఏది కావాలో అప్పుడే పెడతాను. ఈరోజు నీకు మధ్యాహ్నం తిండి దొరకట్లేదు అంటే ఈరోజు ఏదో చిన్న లేట్తోనైనా ఇస్తాను, కానీ ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పేసి చెప్పారు. అందరూ భగవద్గీత చదివారు, ఖురాన్ చదివారు, బైబుల్ చదువుంటారు, అందు అన్ని సిద్ధాంతం ఒకటే, వేరియేషన్స్ వేరు.
అన్ని మా జైన మతం కానివ్వండి, బౌద్ధిజం కానివ్వండి, అన్ని మతాల్లో ఆ సిస్టమ్ ఉంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇప్పుడు అన్ని ఒకటేసారి చెప్తారు. ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు, మీరు అందరూ చదువుతున్నారు, నేను చదివాను, మొత్తం ఒకటేసారి చెప్తే అర్థం అవుతా, అర్థం అవుతుందా? అందుకే కొద్ది కొద్దిగా చెప్తారు. ఇది కూడా అంతే, స్పిరిచువాలిటీ కూడా అంతే. ఏ తరానికి ఏది కావాలో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వస్తుంటుంది. ఇప్పుడు సంస్కృతం తీసుకున్నాం, మనకు మెయిన్ అక్కడ భాషలు పుట్టుకొచ్చి ఇప్పుడు సంస్కృతం కనిపిస్తుందా? కనుమరుగైపోయింది. అంటే ఆ తరం ఎండ్ అయిపోతుంది. ఇది అల్ట్రా మోడర్న్, అంతా ఇంగ్లీష్ మయం. ఎక్కడికెళ్ళినా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్, వరల్డ్ వైడ్ లాంగ్వేజ్ అయిపోయింది. ఓకేనా? బన్నా పెట్టబన్నా, ఓకేనా? ఇంకా ఇంకా మనకు ఇంకో 10-15 నిమిషాలు ఉంది. ఇంకా డౌట్స్ అడిగితే అడగండి. ఏంటి ఏంటి అప్పులు చేయకుండా ఉండలేరా? భలే క్వశ్చన్ అడిగారు సార్. అప్పు చేయకుండా ఉండలేదంట. అప్పు దేనికి చేస్తున్నారు సార్ మీరు? అంటే సైకిల్ కొన్నాక, బైక్ కొన్నాక, కారు కొన్నాక ఎన్ని ఎన్ని కారు కొనడానికి డబ్బు తక్కువ పడుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు మీరు కారు కొన్నాను ఫిక్స్ అయిపోయారు, 4 లక్షల బడ్జెట్. సరే పని చేద్దాం. మీరు కట్టాల్సింది మేము కాదు కదా, 4 లక్షలు ఉండే కారు నేను కొనుక్కోండి, 150,000. అంటే డబ్బులు 4 లక్షలు ఉన్నాయి, 150,000 కారు కాదు కావాల్సింది. కానీ మీరు ఆ కారు కొనాలి, అయితే నైట్ వండి కొనాలనుకుంటున్నారు. అక్కడ వచ్చిన సమస్య, మీరు కారు కొనదలుచుకోవట్లేదు, i20 కొనాలనుకున్నా, అంటే ఆ పేరుని కొనాలనుకుంటున్నారు. ఆ పేరు ఎవరికి తొందర కాదు, మీ బడ్జెట్లో మీరు కొనండి. మళ్ళీ అప్పు చేసి తీసుకోవటం, మళ్ళీ అప్పు టార్చర్ చేయటం అనే బాధలు ఎందుకు? ఓకేనా? అప్పు చేయదు. ఎలాంటి సమస్యలన్నా క్లియర్ అయిపోతాయి. నెగిటివ్, పాజిటివ్, హ్యాపీనెస్, సాడ్నెస్, అలోన్ థెరపీ, డ్రీమ్ థెరపీ, థెరపీ, అంత అర్థమైంది కదా మీకు? ఈ సెషన్ ఇప్పటితో ముగించేద్దాం. ఇంకో 5 నిమిషాలు మీకు ఏమన్నా డౌట్ అడగండి. మీకు ఇది తెలిసింది, ఇది తెలిసింది అనేవారు చేయండి. ఇది వచ్చేసి కనిపిస్తుందా? బాడీ పెయిన్స్. ఓకే ఓకే. ఎందుకు వస్తాయి బాడీ పెయిన్స్? ఎందుకు వస్తాయి చెప్పండి. బేసరికి వస్తాయి. నేను ఒక డౌట్, ఒక ఆన్సర్ చెప్తాను. అసలు మెయిన్ టాపిక్ చెప్పడం మర్చిపోయాను మీకు. 5 రూపాయల క్రీమ్తో తెల్లగైతారంటే ఇండియాలో నల్లగేవరు ఉండరు, ఉంటారా? కానీ చాలా మంది ఆ క్రీమ్ ఆడుతూనే ఉన్నారు. 5 రూపాయల క్రీమ్తో తెల్లగైతారని చెప్పేసి నమ్ముతున్నారంటే మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి, అవ్వాలి అనుకుంటున్నారు, అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అది కూడా మీకు నమ్మకం ఉండాలి. అదే మెయిన్ ప్రాబ్లం. ఓకేనా? బాడీ పెయిన్స్, చాలా మంది తన బాడీ ఆర్గన్స్ని, తన పార్ట్స్ని ఎంతగా లైక్ చేయరండి. నేను పొట్టుకున్నాను, నేను లావుకున్నాను, నేను హైట్ లేదు, అలా చెప్పడం వల్లనే ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. నాకేంటి, నేను బాగానే ఉన్నాను అని చెప్పి చూడండి, పాజిటివ్గా మాట్లాడండి, మీరు సూపర్గా ఉంటారు. ఓకేనా? ఎలాంటి సమస్యలు రావు, అలా చెప్పుకొని ఉండండి. సెకండ్ థింగ్ ఈజ్, యాక్చువల్లీ నా ప్రొఫైల్ చెప్పడమే మర్చిపోయా. ఐఎమ్ కిరణ్ రాథోడ్, ప్రాపర్ జైరాబాద్. నాకు ఒక డ్రీమ్ ఉంది. డ్రీమ్ ఏంటో తెలుసా? నాకు నచ్చిన నేను బ్రతుకుతున్నాను ఎప్పటికీ. స్ట్రగల్, స్ట్రగల్ కాదు, ప్రయత్నం ఫలించింది. నేను అన్నీ చేసి చేయగలిగాను. ఇప్పుడు అంతే, నేను ప్రోగ్రామ్ చేయాలి, థియేటర్ ప్రోగ్రామ్ చేయాలి అనుకున్నాను, చేసేస్తాను. చిన్న డబ్బా చూడండి,
నేను చేయాలని అప్లికేషన్ పెట్టాను, అప్లికేషన్ పాస్ అయిపోయింది. ఒకప్పుడు ఏదైనా అప్లికేషన్ పాస్ అవ్వడానికి టైం పట్టేది, ఇప్పుడు టైం పట్టట్లా ఇమీడియట్లీ అయిపోతుంది. ఎలా అంటే మీరు ఒక ట్రాఫిక్లో వెళ్తుంటారు, ఒక బండి పైన హారన్ వాయిస్తుంటారు, చిరాకు వస్తే ఆగ్రా బాబు అంటాడు, వాడిని మీరు కోప్పడతాడు కదా. కొంచెం ముందుకు వెళ్ళంగానే అదే ఆఫీసర్ మీ పైన వేరే కోప్పడే, మీకు అక్కడ గిఫ్ట్ రిటర్న్ వచ్చేసిందా, మీరు చెప్పింది మీకు రిటర్న్ వచ్చిందా లేదా, అలా పెండింగ్ ఈ అల్ట్రా మాడర్న్ మనకు అన్ని తొందరగా అయిపోతాయి. అందుకే వేరే మాట్లాడండి, ఆలోచించిన అన్ని సక్సెస్, అంత హ్యాపీనే. ఓకేనా, హ్యాపీ మరి.